చేసి మాట్లాడారు, అపోజిషన్ అయినటువంటి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా నువ్వు మొగాడివైతే అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు నీతిని మళ్లిస్తున్నారు అధ్యక్ష. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, అక్కడికి వెళ్ళాకన్నా మారతాడనుకున్నా ఏదో రకంగా రెచ్చగొట్టి తను ఇక్కడైతే ఎలాగా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేయాలనే ఆలోచనతో తను ఉన్నారు. ఒక్కటి అచ్చెన్నాయుడు గారు, ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కొద్దిగా మార్పు రావాలి. మీరు సుపరిపాలన అందించారు అన్నటువంటి మాటలు మీరు చెప్తున్నారే, ఒక్కటి మిమ్మల్ని ప్రశ్నిస్తాను, ఎలాగ మీ సుపరిపాలన ఉండిందంటే గుంటూరులో ఒక బాలుడు చనిపోతే హాస్పిటల్లో ఎలకల కొరికి చనిపోయినాడు అంటుంది చెప్తే ఆ ఎలకలు పట్టుకోవడానికి ఒక్కొక్క ఎలకకు 10 లక్షల రూపాయలు అంటారు అధ్యక్ష. ఆ రకంగా దోచుకున్నారు. సరే సార్, ఇది నేను చెప్పాను కదా సార్, ఎలకల కోసం 8.5 కోట్ల రూపాయలు డ్రా చేసుకోవడం, ఇది ఒక పేపర్లో, తెలుగు పేపర్లోనే కాదు అధ్యక్ష, ఇంగ్లీష్ పేపర్లలో కూడా వచ్చింది. ₹60 lakhs స్పెండ్ ఫర్ 300 rats, అంటే ఒక్కొక్క ఎలక కాస్ట్ ఎంత అధ్యక్ష, ఒక ఎలక పట్టుకోవడానికి. ఇది ఆ రకమైనటువంటి పాలన అందించారు అధ్యక్ష. పోలవరం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, పెద్దలు భుసే చౌదరి గారు, పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ప్రజలకు అందించాలంటే భావన కాదు అధ్యక్ష. పోలవరాన్ని సోమవారాన్ని పోలవరంగా మార్చాము, ప్రతి వారం నేను అడిగి పోతాను, ఇప్పుడే ఒక ఇటుక పెట్టారు నేను జాతికి అంకితం చేశాను, మూడో ఇటుక నెక్స్ట్ సోమవారం పెడతారు, ఆ ఇటుక పెడతాను నేను జాతికి అంకితం చేస్తాను, రేపు గేట్ని తీసుకొని వస్తారు స్క్రూ డ్రైవర్స్, తర్వాత జాతికి అంకితం చేస్తాను. ఇలా కాదు అధ్యక్ష, చేయాల్సింది 24 పర్మిషన్స్ రిక్వైర్ అయితే 23 పర్మిషన్స్ దివంగత నేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర్ గారు అధ్యక్ష. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ నడుస్తుందంటే కారకుల రాజశేఖర్ గారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు? ఒక్కటి కోరుతున్న అచ్చెన్నాయుడు గారు, మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, బాధ్యత పెరిగింది, చాలా బాధ్యతగా చేయాలన్నటువంటి ఆలోచనతోనే ప్రమాణ స్వీకారం రోజే మీరు చూసింటారు, మీలాగా ఆడపా